ముందు ముందు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగనన్న గారికి కేంద్ర మంత్రి అయిన శకావత్ గారికి నా నమస్కారాలు, పాదాభివందనాలు. సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు అండి. మీ నా పేరు లక్కువ శ్యామల, నా భర్త పేరు రాంబాబు అండి. మాది కొయిదల గ్రామం అండి. అత్యంత మారుమూలమైన ప్రాంతం అండి అది. అక్కడ మేము పడిన కష్టాలు ఎందాక మీరు వచ్చారంటే నిజంగా మాకు ఇంట్లో పెద్దన్నయ్య మా ఇంటికి వచ్చినట్టు అనిపించిందండి. మా బాధ అత్యంత చాలా కష్టాలు పెట్టామండి. ఆ తర్వాత పిల్లల చదువుల గురించి కూడా చాలా కష్టాలు పెట్టామండి. ఆన్లైన్ క్లాసులు వస్తే కరోనా టైంలో కూడా మేము 20 కిలోమీటర్ల దూరం వెళ్ళండి చదువుకునే వాళ్ళండి పిల్లలు. చాలా కష్టాలు పడ్డామండి. అది తర్వాత వరదలు వచ్చినప్పుడు కూడా జూన్ జూలై ఆగస్టు నెలలో కూడా మాకు తింటాక తిండి కూడా ఉండేది కదా సార్. మా కష్టాలు ఎవరు తీరుస్తారని అలాగే చూసేవాళ్ళం. మీరు మంత్రిగా రావడం వల్ల మాకు ఈ కష్టాలు గట్టెక్కి నేను అనుకుంటున్నామండి. మా కొయిన గ్రామంలో ఎవరిని అడిగినా కానీ ఈ మాట చెప్తారండి, మేము బతుకున్నంతకాలం మీ పాదాల దగ్గర బతికే అవకాశం కలిగించిందని. మాకు మీరే ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా వచ్చి మా పిల్లలకి కూడా మీరే చల్లని తీరు మాకు కావాలని అనుకుంటున్నామండి. తర్వాత మీ తండ్రి గారైన చదువు భిక్ష వల్ల మా పాప ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది సార్. రెండో పాప వచ్చి విద్యార్థిగా వచ్చిన అనుకోని అప్పుడు ఆ అమ్మాయి కూడా డిగ్రీ కంప్లీట్ చేసింది సార్. మీరు ఇచ్చే నవరత్నాలు మాకు చాలా లబ్ధి పొందుతున్నాయండి. నిజంగా మిమ్మల్ని ఇలా చూడటం దేవుళ్ళ ఉండి ఫోటో పెట్టుకొని మేము పూజించుకోవాలి సార్. మాకు ఈ తాడబాయ్ గ్రామంలో మాకు అత్యంత విలువైన ఇల్లు ఇచ్చి మాకు విలువైన 340,000 మాకు ఇల్లు ఇచ్చి పటిష్ఠమైన ఇల్లు ప్రసాదించారండి. మేము ఇలాంటి ఇల్లు జీవితంలో కట్టుకోలేమండి. ఎవరిని అడిగినా కానీ మా గ్రామంలో ఎవరిని అడిగినా అలాగే చెప్తారండి. మా కష్టాలు నిజంగా అంత కష్టాలు కాదండి. మాకు బంధువులు కూడా మాకు చేయలేని సహాయం మీరు చేశారన్నా మిమ్మల్ని మేము మర్చిపోలేమన్నా మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని మా ముఖ్యమంత్రిగా చేసుకుని మా పిల్లలు అలాగే కరోనా టైంలో కూడా మీరు మాకు ఇలా ఇంటింటికి రేషన్ ఇప్పించి 1,000 రూపాయలు నాకు ఇప్పించారన్నా. లేదు సార్, 70 కిలోమీటర్లు కావాలి సార్. మాకు వైద్య సదుపాయం అందాలన్నా కానీ ఇక్కడికి వస్తాం సార్. మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము అందరం వినియోగించుకుంటాం సార్. మా కొయిన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా ఇదే చెప్తారండి, నేను ఈ అవకాశం వినియోగించుకుని మీరు కొయిదా విలేజ్ లో ఏ పని చేసుకుంటూ ఉంటారు? మేము వ్యవసాయం, మా భర్త వ్యవసాయం చేసేవారండి. నేను మిషన్ పుట్టిదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ కూడా ఏమి ఆదాయం లేదు సార్. అందుకనే ఆలోచిస్తున్నామండి మేము రావడానికి. మీరు ఆ సదుపాయం కల్పిస్తే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో ఏమైనా వసతి కల్పిస్తారండి. మేము బ్రతకడానికి కూడా మాకు జీవనోపాధి కల్పించినట్టు అవుతుందండి. మీ పాదాలకు నిజంగా మేము అందరం టైం పెట్టుకుంటాం సార్. She is willing and ready to come if she gets a good facility here and especially for employment and livelihoods. Sir, corona time lo kuda ee idra pillalu sir, aa idra pillaliki kuda jagananna bhiksha pettaru sir. Pedda papa engineering complete ayipindi sir. Jagana vyas rajasekhar reddy gari college lo chadukunna sir, AAA baasallo ఇంజనీరింగ్ పూర్తయింది సార్. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది. సెకండ్ పాప్ వచ్చి డిగ్రీ విద్యా దీవెన వసతి దీవెన అనుకుంటుంది సార్. దాంతోనే చదువుకుంటుందండి. మేము ఎలాగ బతకాలి? హైదరాబాద్ షి వెంట్ టు ఏ కాలేజ్ నేమ్డ్ ఆఫ్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ యంగర్ డాటర్ ఈస్ డూయింగ్ డిగ్రీ అండ్ షీఈస్ రిసీవింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ విద్యా దీవెన వన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ స్కీమ్. ప్రతి ఒక్కరు కూడా గోధుమని చాలా ఉపయోగపడుతుందండి మా సార్ మాకు కొయిల గ్రామంలో. అలాగే ఇక్కడ కూడా మీరు డెవలప్మెంట్ చేసి మాకు ప్రతి ఒక్కరికి జీవనోపాధి పోయి వచ్చాం కనుక మాకు జీవనోపాధిని అందించి మేము బతకడానికి ఇంతంతా మాకు సదుపాయం కల్పిస్తే మేము మాకు తిరుగులేదు సార్. అంత మంచి అవకాశం కల్పించారండి. ఇక్కడ ఇల్లు ఇచ్చి మాకు ఇంత విలువైన ఇల్లు మేము జీవితంలో కొనుక్కోలేము సార్.
and she is happy that she will be coming to this colony with lot of new facilities. ఇంకేమైనా చెప్పాలమ్మా? ఇంకేమైనా చెప్పాలా? మాకు ఏమన్నా వసతి కల్పించింది సార్. ఇక్కడ మేము బతకడానికి మేము వచ్చేద్దాం అనుకున్నాం సార్. లైవ్లీహుడ్ సార్. ఈ నెల పోతే సార్ మాకు ఎదువారు ముంచేస్తుంది సార్. అది ముంచిందంటే మాకు సామాన్లు తెచ్చుకోవడానికి కూడా ఉండదు సార్. ఏమన్నా మాకు ప్యాకేజీలు అవి పడితే అమ్మా, ఇద్దరు పిల్లలు హైదరాబాద్కి వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తారు? మా సొంత ఇంట్లో మేము ఉంటాం సార్. మా అన్నగారు ఇచ్చారని మాకు మా పనులు కూడా వెళ్ళా సార్. అందరూ